పుష్కరాలకు తరలి వెళ్లే భక్తులతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. రాయకల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోవడంతో టోల్ ఫీజు కూడా తీసుకోకుండా వాహనాలను వదిలేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరుస సెలవులతో పుష్కరాలకు వెళ్లే వాళ్ల సంఖ్య పెరిగింది. ఒక్కసారిగా టోల్ ప్లాజాల్లో వాహన సంఖ్య పెరగడం వల్ల పోలీసులు చర్య తీసుకోవడం జరిగింది. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే టోల్ ప్లాజాల దగ్గర వెహికల్స్ జామ్ కాకుండా ప్రస్తుతం ఎక్కడ కూడా ఉండేలాగా ఇబ్బంది కలగకుండా పుష్కరాలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలాగా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత వాహనాల్లో పుష్కరాలకు వెళ్తున్న వాళ్ళందరినీ కూడా టోల్ ప్లాజా దగ్గర డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేయడం వల్ల ఎక్కడికక్కడ వెళ్తూ ఉన్నారు. మనం మహబూబ్ నగర్లో త్వరగా వెళ్ళి వచ్చేలాగా ఎక్కువ మంది ఈ ఘాట్లకే వెళ్తున్నారు కాబట్టి బీచ్పల్లి రంగాపూర్ ఘాట్లలో భక్తులు ఇప్పటికే నిండిపోయి ఉన్నారు. 5 గంటల సమయం వేచి ఉండాలని మెసేజ్ ఇస్తూనే త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకునేలాగా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చర్య తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర బారులు తిన్నటువంటి వాహనాలను వెంట వెంటనే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆ హెవీ వెహికల్స్ బస్సులకు సంబంధించినటువంటి కొన్నిటికి మాత్రమే టోల్ ప్లాజాల దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే రద్దీ పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో వెళ్తున్నటువంటి ట్యాక్సీ లేని సొంత వాహనాలన్నిటికి కూడా టోల్ వసూలు చేయకుండా పంపించడం వల్ల ఈజీగా ఉంటుంది. టోల్ దగ్గర కనుక ఆగితే కనుక ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే త్వరగా స్నానాలను పూర్తి చేసుకోకుండా పుష్కరణ స్నానాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది, అక్కడ కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందని అంచనా వేసినటువంటి అధికారులు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకు అనుగుణంగానే పోలీసుల ఆదేశాలకు అనుగుణంగానే వెహికల్స్ అన్నింటిని కూడా ఎక్కడ కూడా టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా పంపించేస్తున్నారు. విజయవాడ రూట్లోను అలాగే మహబూబ్ నగర్ రూట్లోను తెలంగాణలో అత్యంత ఎక్కువ మంది నల్గొండకు సంబంధించి ఆ తర్వాత త్వరగా వెళ్ళి వచ్చేలాగా ఉండేలాగా మహబూబ్ నగర్కి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసినటువంటి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. టోల్ ప్లాజాల దగ్గర ప్రస్తుతానికి అడావుడి అయితే లేదు. నిన్న 400 వెహికల్స్ టోల్ ప్లాజా నుంచి పాస్ అయితే ఈరోజు మాత్రం 2000కు పైగా వాహనాలు పాస్ అయిపోతున్న అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో వాహనాల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతుంది. వరుసగా 3 రోజులు సెలవు వచ్చిన నేపథ్యంలో నిన్న వరలక్ష్మి వ్రతం కావడం వల్ల ఇళ్లలో ఉన్న జనం ఎవరు బయటికి రాలేదు. మరో తర్వాత ఈరోజు సాటర్డే, రేపు ఈరోజు సండేకి సంబంధించి సాటర్డే సండేకి తర్వాత కొంత వెసులుబాటు వచ్చింది కాబట్టి ప్లాన్ చేసుకున్నారు. సొంత వాహనాల్లో త్వరగా వెళ్ళి వచ్చేలాగా ఉండేలాగా మహబూబ్ నగర్ జిల్లాకు ఎక్కువ వస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్న జనం నల్గొండ జిల్లాకు కూడా ఎక్కువ తరలి వెళ్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి జనం సొంత ఊళ్ళలో 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో గడిపి రావడానికి, అలాగే 15 ఆగస్టు కూడా కొంత పిల్లలకి సెలవు ఉంటుంది కాబట్టి వెళ్ళి రావడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో టోల్ ప్లాజాల దగ్గర కొంత అడావిడి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా టోల్ వసూలు చేయకపోవడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.